దాడులు జరుగుతాయి, మేము సహించాం, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చేర్పడం జరిగింది. ఇంకా మరొక బ్రేకింగ్ చూద్దాం. బ్రేకింగ్ అంటే గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పోలీసులు కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవలే వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించినటువంటి అంశాలపై ఒక కమిటీ కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కమిటీ ఆ గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నటువంటి సమయంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఆ వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతల్ని కూడా కోరారు. కానీ బీఆర్ఎస్తో పాటు పోలీసుల నేతల మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి జరుగుతుంది. వెంటనే అక్కడి నుంచి పోలీసులు కూడా వారు అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలు కూడా అదుపులో కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ప్రస్తుతం మనం విజయస్లో కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలతో పాటు పోలీసులు వారితోటి వాగ్వాదం దిగుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక అంటే ముఖ్యంగా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైనే రాష్ట్రంలో ఇటీవలే జరుగుతున్నటువంటి పరిణామాలు, వైద్య శాఖ సంబంధించినటువంటి అంశాలు, ఇటీవలే వైరల్ ఫీవర్ కూడా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి కేటీఆర్ కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై కూడా మండిపడ్డారు. రాష్ట్రం ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ మండిపడ్డారు. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్స్ మరింత సమాచారం అందించడానికి అంటే ఒక గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త కూడా నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నటువంటి సమయంలో పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. అంటే ఇటీవలనే బీఆర్ఎస్ నేతలు కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అంటే వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రంలో వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలు తెలుసుకునేందుకు కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అది కమిటీ వెళ్తున్నటువంటి సమయంలో ఆ బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకోవడం, అక్కడి నుంచి ఇది వేరే పోలీస్ స్టేషన్ కూడా తరలించడంపై కేటీఆర్ కూడా మండిపడ్డారు. ఖచ్చితంగా ఆ ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ విధంగా చర్యలు చేపడుతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి మేజర్ డెవలప్మెంట్స్ కూడా చూసామంటే అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి అంశం, అక్రమ కట్టడాలపై ఇప్పటికే హైడ్రా కూడా దూకుడు పెంచింది. మొన్నటి వరకు కొంత సైలెంట్ ఉన్నప్పటికీ కూడా నిన్నటి నుంచి హైడ్రా దూకుడు పెంచినటువంటి అంశం కూడా చూడడం జరిగింది.